పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు చల్లగా ఉండేప్పుడు. అయితే ఇంకా నిన్నటి రోజున మహేంద్ర సాయంత్రం సాయంత్రం పూట ఇంటికి వెళ్ళాను. మహేంద్ర నేను పనికి వెళ్తున్నారా, మేస్త్రి నిన్ను కూడా రావన్నాడు, రారా పోదాం చూస్తుంటే మహేంద్ర ఏమంటున్నాడు అంటే, అన్నా నువ్వు ఎంతనా బతున్నాడు, నేను పనికి రానంటే రానని చెప్పేసి అంటున్నా ఉన్నాడు. అసలు ఏమేంద్ర ఏంద్ర విషయం చెప్పరా అంటే, ఎందుకు రానంటున్నంటే అన్నా నీకు కూడా తెలీదా ఎంత బాధపడదు చెబుతుండో పాపం వాడైతే. సరే ఏమేంద్ర నాకు తెలియదు అని చెప్పమన్నాను. ఇంకా దేవునా నీకేం తెలుసు అంటే మా చెప్పమ్మా ఇనుమా అంటే, నా బావా నాకేం తెలియదు బావా, మరి మీ తమ్ముడు ఏంది ఆలస్యత్తానని మధ్య నుంచి అంటా ఉంది, ఇంకా ఏంద్ర మహేంద్ర అని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మ బాబాయ్ అందరూ అడుగుతూ ఉంటే, నా నాదేమో రేపు తెల్లారితే పుట్టినరోజు అన్న, నేను పనికి ఏడొచ్చని చెప్పాను, నా రోజు చేసే పనే కదా, ఒక పుట్టినరోజు పుట్టినరోజు చెప్పాను ఇంటిగా ఉండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి నీ పుట్టినరోజు అయితే హ్యాపీ బర్త్డే రా విష్యూ అని చెప్పేసి ఇంకా అడ్వాన్స్గా అని చెప్పేసి చెప్పాను. థ్యాంక్స్ అన్న చెప్పాడు. సరేరా మరి పార్టీ ఏందిరా అని చెబుతుంటే, అన్న పార్టీ ఏం లేదు అన్న, ఇంట్లో ఒక పులిహోర చేసుకొని పార్టీ చేస్తున్నా అంటున్నాడు. అదేంద్రా అని చెప్పేసరికి మేస్త్రి ఏమో ఇంకా రేపు మాపు డబ్బులు ఇస్తా అంటున్నాడు అన్న, అది కాదు తెచ్చుకుంటే ఒక చిన్న కేక్ తెచ్చుకుందాము లేకపోతే లేదన్న అని చెప్పేసి వాడు ఇష్టం లేనట్టు చదువుతా ఉన్నాడు. ఇంకైతే వాడు తెచ్చుకున్నాడో లేదు నాకైతే ఇంతవరకు తెలియదు కేక్ అయితే. ఇంకా చాలామంది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, మనదాకా ఇంకా దీవెన పుట్టినరోజు ఏమో అన్ని వీడియోలు పెట్టి అని ఏంది చేశారు, ఇప్పుడేమో మహేంద్ర పుట్టినరోజు అని కామెంట్ చేసి ఒక వీడియో తీసుకుంటున్నారు, వాళ్ళని అవసరానికి వాడుకుంటున్నారు అయ్యింది అని అంటా ఉన్నారు. వీటిలో మాత్రం దీవెన వీడియోలో నెగిటివ్ కామెంట్ చేస్తే చేస్తారు, కానీ వీడియోలో మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఒక అన్నగా నా తమ్ముడు ఇంకా సెలబ్రేషన్ అయినా ఏదైనా కానీ పెళ్ళి కూడా ప్రతిదీ నేను నా చేతుల మీదుగానే వాడి ప్రతిదీ నేను తీసుకొని చేశాను. అదేవిధంగా నా తమ్ముడు కాబట్టి పుట్టినరోజు నా ప్రేమపూర్వకంగా ఏదో ఉన్నంతలో చిన్న కొంచెం చేసుకుంటున్నాను. దీన్ని కూడా మీ ఇద్దరు ఇంకా మన తమ్ముల్లో బంధుత్వాన్ని వేరుపరిచే విధంగా కామెంట్స్ మాత్రం చేయకండి, వాళ్ళ కోసం కాదు వీడియో కోసం చెప్పి అది ఇది అది కాదు ఇది అని చెప్పేసి అనకండి. వాడు కూడా వీడియో పెడితే ఒక ప్రేమగా బాగుంటుంది, ఇప్పుడు వీడియో చూసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా మేము అనుకుని కేక్ తీసుకుంటున్నాము. మీరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి సరేనా, చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇంక వాడు బాధపడతాడు, వాడు బాధపడితే నేను బాధపడాల్సి వచ్చింది, చేసుకోవడానికి అనవసరంగా పోయిందన్నమాట. ఇంకా బూడిదలో గుమ్మడికైనట్టుగా సరేనా. ఇంకా సోహాస్ నేను నిద్రపోతా ఉంది, ఫుల్గా టైర్డ్ అయిపోయినప్పటికి రాజు ఇక్కడ బేకరీ ఇక్కడ ఆపిందన్నమాట. త్వరగా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను, ఇంకొక అరకేజీ తీసుకుందాం, మరి వెళ్దాం పదండి. పేరు రాస్తాను నేనే, పేరు రాయొద్దంటారా, పేరు రాస్తే మన ఎంత బాధపడతారా పాప. ఇంకా పిల్లలకి తినే అన్నీ తీసుకోవాలి. కేక్ రెడీ అయిందా అన్న? మహేందర్ రాయ్ మహేందర్ మహేందర్ జరుగు జరుగు ఇటు పక్క సైడ్ కొను వీడియో తీద్దాం రాయ్. ఎంఏ హెచ్ ఈ ఎన్ డిఆర్ఏ బర్త్డే చిక్కుందిగా. ఓకేనండి, ఇంకా బర్త్డే మనం ఇది పెట్టాం కదా, టైటిల్ ఉంది, ఇంకా మహేంద్ర అని పేరు రాపించుకున్నాం, చాలా బాగుంది. ఓకే పార్సల్ కర మ్యాజిక్ క్యాండిల్స్ ఇవి చిన్నవి, మ్యాజిక్ క్యాండిల్ స్ప్రే ఒకటి స్ప్రేను, అలాగే రాజకుమార్ పిల్లలకి తినే తినాలంటే తీసుకోవాలంటే కదా. సరే బ్రెడ్ అలవా చేస్తావా, దీవెన నువ్వు చేస్తారా? సరే బ్రెడ్ అలవా అంటే రెండు బ్రెడ్లు తీసుకో, ఇంకా తినే ఏం కావాలో తీసుకో మరి.
రాజకుమారికి సింగిల్ కొను చూసారండి, అదంటే చాలా ఇష్టం రాజకుమారికి. ఒకటే మిగిలింది, అది తీసుకుంటారా? ఇప్పుడు వద్దా. కళాఖండ ఒకటి. కళాఖండ ఏముంది? ఇదే ఈ కళాఖండ. అది కాదన్నా, మ్యాజిక్ క్యాండిల్ చిన్నవి చిన్నవి. సరే రాజు, ఆ బిస్కెట్లు, ఆ బూంది, చాకోడీలు అయ్యో కొంచెం కొంచెం తీసుకో. మొత్తం సాధు బాబు తింటాడు. ఓకే, రాజకుమారి అలా నేను ఇద్దరం కలిసి ఇంకా ఇలాగ మహేంద్రబాబు సెలబ్రేషన్ చేస్తున్న సంగతి వాడికి ఇంకా తెలియదు. ఫోన్ చదువుతావా? సర్ప్రైజ్ చెప్తావా? రాజకుమారి కూడా చికెన్ తెలిసి ఉందని చెప్పేసి బేకర్లు మొత్తం అయ్యి తీసుకుంటాం అండి. ఏం కావాలి? ఇంకా సువాసన నిద్రపోతుంది, లేదా ఏం లేకపోతే మొత్తం కేక్ కావాలని ఇద్దాము కదా సువాసనే. ఓకే అండి, ఇంకా బయలుదేరదాం మరి ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం సెలబ్రేషన్ ఎలా ఉంది చెప్పేసి చూపిస్తాను. అన్నీ తీసుకున్నారా? సాయంత్రం ఓకేనండి, ఇంకా కేక్ కార్యక్రమంలోకి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకు అనుకుంటారా? ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఎంత అవుతుంది అంటే ఇంకా 9 అవుతుందండి. అంటే భోజనం చేసుకొని ఇప్పుడు మహేంద్ర సెలబ్రేషన్ చేస్తున్నమాట. ఒకసారి కరెంట్ ఉందో లేదో చూడండి. కరెంట్ లేదండి, కరెంట్ లేకుండా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మొదటిసారి మహేంద్రతో. ఎందుకంటే వాతావరణం బాగాలేక ఉదయం నుంచి, అంటే ఉదయం కాదులే 8 నుంచి వర్షం పడి ఇంకా గాలి ధూళికి మొత్తానికి అయితే కరెంట్ అయితే మట్టుమని అయిపోయింది అన్నమాట. కరెంటు పోయేసరికి ఇంకా చీకట్లోనే ఈరోజు వంటలో ఇద్దరు అక్క చెల్లెలు చేశారు. ఇప్పుడు దాకా రాజకుమారాను ఇంకా ఏందమ్మా మరి ఏంద్రా, ఏం జోక్ వేసుకున్నా కూడా చెప్పంటారు నవ్వుతాను. ఇంక ఇప్పుడు దాకా ఏమో ఇంకా దీవెన అలానే రాజకుమారి ఇద్దరు కలిసి అయితే ఇంకా వంటలు చేసేసి ఇంకా రాజకుమారి ఏమో ఇంకా పిల్లలు ఏడుస్తున్నారు చెప్పేసి ఇంకా సువాసిని నిద్ర పుస్తూ ఉంది. సరేలే, ముఖ్యంగా మనకి భార్య పడతలేదు, వీళ్ళు ఇద్దరుంటే చాలు మన కేక్ కటింగ్ చేయడానికి. ఇంకా సువాసిని నిద్ర పుచ్చుతుంది కదా. సరే మహేంద్ర, ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే మొదలు పెడదామా? అయితే మనం కేక్ అయితే ఇంకా కట్ చేద్దాము. అందుకంటే ముందుగా క్యాండిల్స్ ఉన్నాయి కదా, మ్యాజిక్ క్యాండిల్, ఇంకా అన్ని వరుసగా పెట్టేసుకుందాము. పేరు ఇదిగోండి మహేంద్ర అని చెప్పేసి. అరే నీకేం తిప్పుకుంటున్నాం పొదుగులు. ఓరే వీడి అదృష్టం చూడండి, అసలుకి మామూలు లేదు అదృష్టం. ఆ మెక్కని పిలుపోమా, ఇంకా నిద్ర నిద్రపోతున్నాం లేపు. సరేలే, మేము వదిన బాగాలేదు, ఈరోజు జర్నీ చేసింది కదా. ఓకేనండి, మహేంద్ర బాబు అదృష్టం కలవాడేలే, దీనా చేసిన కానీ అదృష్టం వచ్చేసింది మహేంద్ర గారికి. రా రామా, ఓకే క్యాండిల్స్ పెట్టుమా భుజం దీనా, నువ్వు కూడా 5 క్యాండిల్స్ పెట్టావా? మొత్తం పెట్టరా, తప్పే ఉంది రౌండ్గా. ఇది కూడా ఇటు పెట్టు అటు పక్క వెలిగించు. క్యాండిల్స్ వెలుగుతున్నాయి. అయినా ఈ సమయంలో మనం అసలు లైట్ ఆర్పుకోవాలి కదా, బాగుంటుంది లైట్ ఆర్పితే. మహేంద్ర లైట్ ఆర్పు, ఆర్పు లైట్ లేకపోయినా ఇప్పుడు ఏం కాదు. ఇలాంటి సమయంలో లైట్ అర్పుకొని చేసుకుంటేనే బర్త్డే బాగుంటుంది కదా రామేందర్. వెళ్తురు, ఇదో క్యాండిల్ తీసుకుని మొత్తం ముట్టి రామేందర్, ఏం కాదు అగ్గిపూలతో కాకుండా. ఇంకో పూలు తీసుకోలేకపోతే మరి అరే అగ్గిపూలలో కూడా హ్యాపీ బర్త్డే టు అంటున్నారు నేను రామేందర్. సాహస్ బాబు రెడీగా ఉన్నాడు అండి పాస్తా కోసం. సాహస్గా రెడీగా ఉన్నావా? సెంటర్లో ఒకటే ఎలగలేదు ఇంకా. చుట్టి వెలిగించి మరి ఏ శాఖ వస్తున్నాయి ఉండు. ఓకేనండి, ఇంకా మా చిన్నమ్మ మా బాబు అయితే చిన్న సెలబ్రేషన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళారన్నమాట. ఓకేనా? ఇంకేంది మరి. సరేనండి, ఇంకా మీ ముందు మీ పక్షంలో ఇంక ఇక్కడ ఎవరు లేకపోయినప్పటికీ మీ వేలాది మంది మీ పక్షంలో చేసుకోవడం మహేంద్ర బాబుకి చాలా హ్యాపీగా ఉంది. ఏరా మీద సరే అగిపోలు మొత్తం పక్కన పెట్టేసి స్ప్రేట్ నేను తీసుకుంటూ ఉండు. సరే మహేంద, మా తమ్ముడు సుబ్బు అను అలానే బుజ్జి ఏందిరా ఇన్వైట్ చేయలేదు, చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఉన్నారా?
ఎందుకు మా తమ్ముడు నాటేస్తుంది ఇంటికాడ ఉన్నాయి ఈ రోజు. ఫోన్ లో చూద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కరెంట్ లేదు చెప్పాము. చిన్నపిల్లలేరా ఇంతకి వెళ్ళి ఉంటాడు అట్ట అయితే. ఫోన్ కలవలేదా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మహేంద్ర. భార్య ముందు కట్ చేస్తున్నావా? సరేనండి. ఇంకా మహేంద్ర బాబు కేక్ కట్ చేస్తున్నాడు. ఏంది చేయి మరి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మహేంద్ర. రాజీ నువ్వు కూడా పెట్టు మరి, ఇంకా మీ మధ్యకి ఇంకా మేము మరీ పెట్టి త్వరగా ముందు మన జ్యేష్ఠ కుమారుడికి పెట్టు. ఓకే ముందు సాస్ బాబు పెట్టండి. కెమెరా పెట్టుకో. ఓకే అండి, మహేంద్ర బాబు సెలబ్రేషన్ ఇంకా ఉన్నంతలో చాలా చక్కగా చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇలానే మా తమ్ముడు అలానే మహేంద్ర బాబు ఇద్దరు కలిసి నా పుట్టినరోజు కూడా ఇలానే చేశారు. అది కూడా నంబూరు కళ టెంపుల్ లో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అన్నమాట. మా తమ్ముడికి ఈరోజు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈక్వల్ చాలా బాగుంది. ఏం మొత్తం తింటుంది పెట్టు. సాస్ బాబు తినిపించరా? సాస్ బాబు రాలే.
సాస్ ఇప్పుడు దాకా పాస్తా కోసం ఎదురు చూసి పనుకుందండి. ఇందాక సాస్ బాబు నిద్రపో సాస్ అంటే పాస్తా కొయ్యొద్దా అంటున్నాడు. ఓకేనండి. మహేంద్ర బాబు సెలబ్రేషన్ పుట్టినరోజు ఎలా జరిగిందండి? హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కల్లిపుతూ చూపిస్తాను, చూసేయండి. వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతాం అండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు, చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పిక్కిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి. సేజ్ వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక వీడియో అనేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.